హలో, గుడ్ మార్నింగ్ గాయస్. వెల్కమ్ టు 4:30 AM మార్నింగ్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ 4:30కి లెగలేదండి, నైట్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నానమాట. బట్ 4:30 నుంచి నా రొటీన్ ఎలా మార్చుకున్నాను అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అండ్ మార్నింగ్ ఈ మధ్య హాట్ వాటర్కి ఇన్స్టెడ్ ఇలా సబ్జా గింజలు కానీ సీడ్స్ కానీ వాటర్లో సోక్ చేసుకొని తాగుతున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ ద ఫేస్ ప్యాక్. సో దాని తర్వాత ఇవి దివాళీకి పెట్టిన ప్రమిదలు అనమాట, అప్పటి నుంచి అలా పక్కన పెట్టుంచాను. సో ఫైనల్లీ ఇంక ఈరోజు మార్నింగ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ వేరే వర్క్స్ ఏం లేవన్నమాట. ఎందుకంటే లంచ్కి వేరే చోటకి వెళ్తున్నాము, లైక్ ఒకళ్ళు పిలిచారు. సో అందుకని ఇంకా ఫ్రీగా ఉంటే ఈ పని చేశాను. సో ఆ రోజు నాకు మార్నింగ్ ఆకలేసింది, అయితే ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉందన్నమాట. సో ఇడ్లీ పిండి కొంచెం రెడ్ రెడ్గా ఉంది కదా, ఎందుకంటే 1 కప్ మనకి మామూలు గుళ్ళు ఉంటాయి కదా, సో ఆ గుళ్ళు ప్లస్ 1 కప్ ఏమో రాగులు నానపెట్టుకున్నాను అనమాట. సో రాగుల్ని ఆ మినప్పప్పుని లైక్ నానపెట్టుకున్న దాన్ని కలిపి గ్రైండ్ చేసుకుని దాని తర్వాత ఓన్లీ 1 కప్ నేను ఇడ్లీ నూకను యాడ్ చేసుకున్నాను అనమాట. యూజువల్లీ 1 కప్ ఆ ఊరద్ దాల్కి మనం 2 కప్స్ నూక పెట్టుకుంటాం కదా, సో ఇన్స్టెడ్ ఆఫ్ 2 కప్స్ 1 కప్ రాగి వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇడ్లీ కూడా ఇడ్లీలానే వచ్చిందనమాట, నేను అదే ఫస్ట్ టైం ట్రై చేయడం ఇడ్లీ వేసి. సో ఇట్ ఈస్ ఎ థమ్స్ అప్ గైస్, డెఫినెట్లీ డూ ట్రై ద హెల్దీ వన్. ప్లీజ్ నా స్కిల్స్ని ఇక్కడ జడ్జ్ చేయకండి, వేడిగా ఉంది కదా అందుకే అనమాట ఇడ్లీ తీయడం రావట్లేదు. కానీ ఇడ్లీ అయితే ఇడ్లీలానే వచ్చింది. ఇంకా మంచిగా తినేసి ఒక 4 అవర్స్ అయితే పడుకున్నాను అనమాట. యూజువల్లీ 7 to 12 అలా పడుకుంటాను. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఒక చిన్న నాప్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు 12 అవుతుంది టైమ్ అండ్ ఐ గాట్ రెడీ బికాస్ లంచ్కి ఇన్వైట్ చేశారనమాట. ఎవరు అనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది. సో మన వాళ్ళందరూ కనిపిస్తారు అనమాట. సో ఇప్పుడు ఒక క్విక్గా చాలా సింపుల్గా రెడీ అయిపోతాను. సో లెట్స్ గో గైస్. సో వీళ్ళంతా మన యూట్యూబ్ ఫ్యామిలీ అండి, మనల్ని చూస్తారంట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ చెప్తున్నాను మీకు, అప్పుడు చెప్పడానికి నాకు అవ్వలేదు. సో ప్లీజ్ డూ సపోర్ట్. హాయ్ చెప్పరా, నేను నిన్నే తీస్తున్నాను. ఇంక ఈ అమ్మాయి పేషెంట్ అండి, కొంచెం బాగుండాలని కోరుకోండి అందరూ. చెప్పు మీ నానమ్మ ఎందుకు పెట్టారు భోజనాలు, చెప్పు దగ్గర రా కొంచెం ఇలాగా. నేను భోజనాలు పిలిచారు కాబట్టి వచ్చాను నేను. అది ఎందుకు ఎందుకు పిలిచారు నాకు తెలీదు. నాకు అసలు భోజనాలన్నీ నేను నైట్ కాల్లో ఫోన్ పడుకుని ఉన్నప్పుడు అమ్మీ మమ్మీ ఫోన్ చేసింది. ఆ తక్క ఫోన్ చేసి రేపు భోజనం ఆక్క నేను వచ్చేస్తాను ఆల్రెడీ వెంకటలక్ష్మి అని చెప్పిందని అంతే, నాకు ఇంకేం తెలీదు. నాకు కూడా తెలియదు. భోజనాలు పెట్టే వాళ్ళకి కూడా తెలియదు అండి ఎందుకు పెట్టారో, మేము ఎందుకు తిన్నాం మాకు తెలియదు. బ్యాడ్, వెరీ బ్యాడ్. ఫోన్ ఇచ్చే చెప్పు. మా నానమ్మ కాశీ రామేశ్వరం వెళ్ళి వచ్చింది, అందుకని భోజనాలు అది
అదండి. సో స్వీటీ ఉంది కదా, స్వీటీ వాళ్ళు అమ్మమ్మ అవుతారు అనమాట. సో వాళ్ళు భోజనాలకు పిలిస్తే వచ్చాం, అందుకే మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కనిపించారు అనమాట. సో అందరూ హాయ్ చెప్పారు కదా, అందరూ బాగున్నారు, మిమ్మల్ని అందరూ బాగున్నారు అని అడిగారు అనమాట. సో వాయిస్ లో ఆబ్వియస్ గా కట్ చేస్తాను కాబట్టి నేను ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, మీరు అలా చూడకండి. హలో నాని, హాయ్ చెప్. కాదు, భోజనాలు ఎందుకు పెట్టారు అప్పుడు చెప్పు, ఎందుకు పెట్టారు? ఎవరు చెప్పట్లేదు నాకు, నువ్వైనా చెప్పు. మరి చెప్పట్లేదు, నువ్వు చెప్పు. హాయ్ చెప్పు అక్క, ఫస్ట్ అక్క హాయ్ చెప్పు. సో ఇంకా దాని తర్వాత నా వర్క్కి లాగిన్ అయ్యాను అనమాట. లైక్ 10:00 నా షిఫ్ట్ స్టార్ట్ అవుద్ది. సో 10 to 4:00 ఇది నా ఫేస్ ఇలా ఉందన్నమాట. సో టయర్డ్ అయిపోయాను అప్పటికే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో చాలా షార్ట్గా ఉంది, నేను ఎక్కువ మాట్లాడలేదు కూడా, బికాస్ ఈ నైట్ షిఫ్ట్ నన్ను అవ్వట్లేదండి, అవ్వట్లేదు అసలు. ఓకే, బాయ్.